జగన్ బాబుకు వందనాలు. జగన్ బాబుకు వందనాలు. బావు బావు వచ్చిన కాడించి మనకి ఏదో మంచి మంచి పనులు చేస్తున్నాడు బావు వచ్చి. 18 ఏళ్ళు ఎత్తున్నాడు, పనికిరాని వాళ్ళకి 18 ఏళ్ళు ఎత్తున్నాడు, తర్వాత అమ్మఒడి ఎత్తున్నాడు, తర్వాత పింఛను పెంచాడు, ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో జగన్ బాబు మంచి పనులు చేశాడు బావు. ఆ బావు చాలా మంచి పనులు చేశాడు. దాని తోడికి బావు మాది ఇలాగ చెరులో మాకు వాటా ఉంది బావు, అది కూడా ఈ చంద్రబాబు మరి వరమగారు లాగేసుకున్నారు, మాకు అది కూడా మరి ఇప్పించండి బావయ్య. మళ్ళీ ఓట్లు మీకే వేసేస్తాం బావు. జగన్ బాబు నా కొడుక, నువ్వు మళ్ళీ గెలాలని మేము వేసుకోక ప్రార్థన చేస్తున్నాం బావయ్య. నువ్వు గెలాలి బావు. ఎంతో ముసలాళ్ళకి మంచం మీద ఉన్న ముసలాళ్ళకి పింఛని దగ్గరికి ఎత్తుకెళ్ళేసేలాగా ఇచ్చి చేతిలో పెట్టేలాగా వాలంటీర్లు కూడా చేసావు బావు. నువ్వు గెలిచావు కానీ బావు, మీ నాన్నగారు ఎలాగైతే మంచి పనులు చేశారో బావయ్య, అలాగే మీరు మంచి పనులు చేస్తున్నావు కొడుక. మళ్ళీ మళ్ళీ మీరు గెలాలని మేము వేసుకోక ప్రార్థన చేస్తున్నాం బావు. మాకు అన్ని మంచి పనులు చేస్తున్నావు బావు, నువ్వు సుఖంగా గెలాలి బావు కొడుక. మాకు ఇల్లులు కూడా ఇచ్చారు, భూములు కూడా ఇచ్చారు బావు, అవి కూడా కట్టుకోవడానికి చాలా మందికి సహకారం చేస్తున్నారు, కొట్టుకుంటారు. మీ చెయ్యి అందించండి బావు. మీరు మీరు గెలాలి బావు, మీరే మాకు రావాలని మేము కోరుకుంటున్నాం బావు. జై జగన్ బాబు గారు, జై జగన్ బాబు గారు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు గారు ఉండేటప్పుడు చంద్రబాబు గారు మమ్మల్ని గుర్రాలతో కానీ దొక్కిచ్చేశారు బాబు మీటింగ్లో రమ్మని. కుర్రాలతో కూడా దొక్కిచ్చేశారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు. మీటింగ్కి వెళ్ళాము, మీటింగ్లో చెట్టే పెట్టేసి ఎదిరిపోయి గోళ్ళు దాటేసేసి కోళ్ళు ఇరిగిపోయిలో బారిపోచ్చేసాము. జగన్ బాబు మీటింగ్లకు రమ్మన్నా సచివాలయ మీటింగ్ పెట్టారు జగన్ బాబు. మీటింగ్కి వెళ్ళాము, పలా ప్యాకెట్లు అన్నము కోడి మాసంతో మాకు మంచి మంచి భోజనం పెట్టారు జగన్ బాబు. తిన్నాము మంచిలు ప్యాకెట్లు కారులు మంచి మంచి సాగరాలు చేశారు. ఆ మీటింగ్లోకి వెళ్ళాము మా బావు. చెరువు మాకు మరి మేము పేదోళ్ళం బావు. జగన్ బాబుకి వందనాలు ఎట్టి కాళ్ళకి దండం పెట్టి చెప్పుకుంటున్నాను. మా నోటు కార్డు లాగేసుకున్నాడు వర్మగారు బావు, పెండింగ్ దొరబాబు గారు కూడా ఆ వర్మగారికి సాకారం అయిపోయాడు. మమ్మల్ని చాలా బాధ పెడుతున్నాడు, తిరగని చోట్లేదు, ఎక్కని పెట్టలేదు, ఎంత దూరం వెళ్ళామో బావు, అది మాకు తక్కీలా చేయమని జగన్ బాబుని అడుగుకుంటున్నాను బావు. మేము పేదోళ్ళం, లేబరం, ఓటుంటే పూట గింజ లేని వాళ్ళు. మమ్మల్ని ఇంత బాధ పెట్టారు, గింజ లేకుండా కొడుకు లేకుండా కాకినాడ కలెక్టర్ ఆఫీస్లు అంట ఎంత ఎక్కువ తిరిగాం బావయ్య, తిరిగాం కానీ అది మాకు ఇంకా చేతికి రాలేదు. జగన్ బాబు ఏమన్నా విజయవాడ దాకా కూడా వెళ్ళాము. జగన్ బాబు జగన్ బాబు వచ్చాడని రాజమండ్రి వెళ్ళాము. రాజమండ్రి వెళ్తే మమ్మల్ని కలనీకుండా చేసి పోలీసులు ఎస్ఐ లేకమై మమ్మల్ని కొట్టేశారు. జగన్ బాబు దగ్గర కలుసుకుని మా కట్సకాలన్నీ చెప్పుకుందాం అనుకున్నాము. పోలీసు వాళ్ళతో కొట్టించేశారు బాబు మమ్మల్ని, పోలీసు వాళ్ళతో కొట్టించేసి గొల్లపోలు స్టేషన్లో పెట్టి గ్యాన్ ఎక్కించేసి కొట్టించేశారు. దాన్ని ఎగలాపోయాము. అప్పటికప్పటికి నా గుండెల్లో బాధ వచ్చేసింది బాబు. పోలీసు వాళ్ళు పొడి చేశారు, నన్ను కర్రలు ఇచ్చుకుని పొడి చేశారు, మళ్ళీ పెట్టి ఈడిచేశారు బాబు. జగన్ బాబు నీకు అందనాలు కొడుక, మమ్మల్ని అన్ని పురాకులు పెట్టారు కొడుక, మళ్ళీ నువ్వు గెలాలి బాబు. మాకు మంచి పనులు మీరు వచ్చిన కాడించి మాకు ఏ లోటు లేదు బాబు. కోటా బియ్యం కాలకాడకు వస్తున్నాయి, అన్ని కాలకాడకు వస్తున్నాయి, మాకు ఏ లోటు లేదు, ఏ కొదువు లేదు. మాది కొత్తపల్లి మండలం జొన్నల గొరుగు, మాది చిన్న పేట చిన్న గ్రామం అది. బావు కొడుక నువ్వు మాకు మంచి పనులు చేయి బావు. బావు వందనాలు బావయ్య. జగన్ బాబు జై జగన్ బాబు, జై జగన్ బాబు. మళ్ళీ 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 గెలాలి మంచి జగన్ బాబు. కొత్తపల్లి మండలం జొన్నల గొరుగు ఎండపల్లి శివారు జొన్నల గొరుగు. అయినా మీరు మీరే రావాలని మేము కోరుకుంటున్నాం బాబు, మళ్ళీ సీఎం మీరు అవుతారని కోరుకుంటున్నాం బాబు. మేము చాలా మంది అందరం లేబరమే బాబు, మేము లేబరం అయినా సరే మాకు అన్నీ కూడా సదుపాయంగా చేసి పెడుతున్నావు, మాకు అన్ని కాళ్ళకాడ తెచ్చి పెడుతున్నావు బాబు. కోటా బియ్యమే కాదు, రైతు భరోసా కాదు, మొత్తం చాలా పింఛనే కాదు, అన్నీ మా కాళ్ళకాడకు వస్తున్నాయి బాబు. మధ్యలోను ఆళ్ళు మాత్రం కొంతమంది తీసేసుకుని వచ్చేది 10 వంతులు అయితే ఓ కొంత కూడా ఇంటికి ఇచ్చిపోరు కాదు బాబు. నీ దయ వల్ల అన్నీ మాకు చేతికి అందుతున్నాయి బాబు, మీరే రావాలని మేము కోరుకుంటున్నాం బాబు. జగన్ బాబు జై జగన్, జై జగన్. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది మీకు? చంద్రబాబు గారు ఉన్నప్పుడు అయితే మాకేం పెద్దగా ఉపకారాలు ఏం జరిగిపెట్టలేదు. ఇలాంటి పథకాలు అయితే లేవండి, చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇలాంటి పథకాలు అయితే లేవండి. ఏదో మహిళలకి ఏదో చేసేవారు కానీ ఇప్పుడు జగన్ చేసినట్టుగా చేయలేదండి. 1000 రూపాయలు ఇచ్చేవారండి జగన్ గారు. అలాంటి ఎందుకు లేదండి బాబు, ఉన్నదండి అన్నింటికి ఉపయోగాలు ఉన్నాయి. వాళ్ళు ఎంత సాకరీలు చేస్తున్నారు తెలుసండి, ఇంటింటికి తిరుగుతున్నారు వాళ్ళు.
చిన్న పిల్లల్ని ఎట్టుకొని పొరటాలు కూడా ఇళ్ళకి ఇంటింటికి తిరుగుతున్నారు వాలంటీర్లు సచివాలయంలో కూడా జరుగుతున్నాయండి ఎక్కడ ఎందుకు జరుగుతలేదండి అంతలకు ఇంటింటికి రేషన్ ఇంటికింటికి వచ్చేస్తున్నారు బాబు అది బాగానే ఉందండి రేషన్ బాగానే ఉంది అన్నీ బాగానే ఉన్నాయి మాకేమీ లోటు లేదండి చాలా బాగా చేస్తున్నారు కానీ మళ్ళీ కోరుకుంటున్నాం జగన్ గారే రావాలని అంటే రేపు 2024 ఎలక్షన్లో ఎవరు సీఎం అవ్వాలనుకుంటున్నారు జగన్ గారే సీఎం అవ్వాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు జగన్ గారిని ఓడించాలి ఏమండి వాళ్ళ గురించి కదా మేము ఆలోచించుకుంటా లేదండి జగన్ గారి గురించి ఆలోచించుకుంటున్నాం ఎక్కువ ఎక్కువ ఆలోచిస్తున్నామండి దేవుని కూడా అడుగుతున్నామండి మళ్ళీ జగన్ గారే రావాలి మాకేం సమస్య లేవండి బాబు ఆయన రావాలని కోరుకుంటున్నాం వీళ్ళు స్థలాలు ఇచ్చారు ఆ స్థలాలు కూడా పునాదులు కడుతున్నారు ఇల్లు కూడా కడుతున్నారు ఇంకా చాలా ఉపకారాలు చేస్తున్నారు చేస్తారని ఇంకా మేము నమ్ముతున్నాం ఇంకా చేస్తారని ఇప్పుడు చెప్పండి కాదమ్మా భూములు ఇచ్చారు అక్కడ శనివాళ్ళు పక్కల కాడ ఇచ్చారు అవి కట్టుకోనాక ఎవరికి సౌకర్యం లేదు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినాక ఇరుకుల్లో పడి ఒక్కొక్క ఇంట్లో నరుగురు ముగ్గురేసి ఉండి అలా పడి ఉన్నారు కానీ ఇల్లు కూడా కట్టుకుంటే సౌకర్యం లేదు వీళ్ళ కూలి పనులు కూడా లేవు ఇళ్ళ కాడ ఉంటున్నారు కోతలే లేవు ఉడుపులు లేవు ఏమీ కూడా లేవు చెప్తారు ఆ మిషన్లు వచ్చి కోసేస్తున్నాయి తుప్పల పని ఈ పథకం పనులు వచ్చాయి ఇగో మన దూరం వెళ్ళాము మళ్ళీ వారం అవి తప్ప మాకు ఏ పని కూడా లేదు ఇళ్ళ కాడే పడి ఉంటున్నాం మరి ఆ బావే సాయం చేయాలి బాగున్నాయి అన్ని బాగున్నాయి బాబు అన్ని పథకాలు ఏముంది అమ్మఒడి అందింది పెన్షన్లు అందుతున్నాయి మరి ఇవో తప్పుల పని పథకం పని చేస్తున్నాము ఈ పనులే ఆ బాబు చేసిన పనులు మంచి పనులే చేశాడు రేషన్ వస్తుంది ఇంటికి వస్తుంది ఆ పెన్షన్ అమ్మ ఇంటికి తెచ్చిస్తున్నారు మాకు అన్ని సౌకర్యంగానే వాళ్ళ ఉపయోగం లేదని అంటున్నారు మరి వాలంటీర్లు చేస్తున్నారు మరి వాళ్ళు చేస్తున్నారు జగన్ గారు స్టిక్కర్లు వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా మరి ఉపాయం ఉన్నది కదా బాబు ఉపాయం లేకుండా జగన్ బాబులే రావాలా జగన్ బాబు వస్తేనే మాకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది చంద్రబాబు ఏం చేసేవాడు అన్న పసుపు కుంకుమ దెబ్బలు అని ఇచ్చేవాడు అప్పుకు తీసేసుకున్నాడు మళ్ళీ ఈ బాబు ఏం చేశాడు ఆ అప్పులు రుణమాఫీలు అని చేశాడు మాకు 260,000 మాకు అప్పు ఇచ్చారు మళ్ళీ ఆ 240,000 మాకు అప్పు మళ్ళీ తిరిగి నెల నెలకి 53,000 చెప్పి మాకు ఇస్తున్నారు మాకు ఇస్తున్నారు బాబు మాకు ఏ అన్యాయం ఏం చేయలేదు కానీ కొంపలు మాత్రం కొంత కట్టించి మాకు ఆ బాబు ఆ దయవల్ల మాకు కట్టించమ్మానండి అంటే జగన్ గారు ప్రభుత్వం వచ్చాక రేట్లు అన్ని పెరిగాయని కూడా అంటున్నారండి మరి అంటున్నారు అనుకుంటే వాళ్ళు అది మాకైతే తెలియదు మాకు మేమేమి పనులు ఏం చేస్తున్నామని రేట్లు సరుకులు నూనె అన్ని పెరిగి ఉన్నాయి రేట్లు అప్పుడైతే కొంచెం చవకగానే ఉండియండి అప్పుడైతే ఇంత రేట్లు లేవు 100 రూపాయలు 150 రూపాయలు నూనె ప్యాకెట్ అలాగ అమ్ముతున్నది మరి మోడీ గారు ఏదో ఎవరో పెట్టారు ఇది జగన్ అప్పు రాలేదనుకున్నాం అన్నారు అనివారు మరి ఏమవుతుందో మనకు తెలియదండి మరి కొన్ని పిరుగుగానే ఉన్నాయి రేపు 2024 ఎలక్షన్లో ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు జగన్ బాబే అవ్వాలి చంద్రబాబు అవరాసి ముఖ్యమంత్రి ఏమో చెప్పలేము చెప్పలేమండి పవన్ కళ్యాణ్ గారిని చెప్పలేము మాకు జగన్ బాబే కావాలి ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి జగన్ అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం చాలా ప్రాణం అన్నయ్య అంటేని ఆయన అన్నయ్య పరిపాలన చాలా బాగుంది మాకు చాలా నచ్చింది 2024 కూడా ఆయనే సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం ఆయన గురించే ప్రార్థన చేస్తున్నాం సీఎం అవ్వాలని అది ఎందుకని అన్నీ మంచి చేశాడు నా కూతురికి నా మా పాపకి అమ్మఒడి వచ్చింది 2 సంవత్సరాలు రాలేదు 2 సంవత్సరాలు రాలేదు తర్వాత నేను మళ్ళీ అప్లై చేసి సచివాలయంలో అన్నీ చూసి మా వాలంటీర్ అన్నీ చేసి చూసి మళ్ళీ 3వ సంవత్సరం మా పాపకు అమ్మఒడి వచ్చింది అలాగే మా భర్తకి మా మామయ్య గారికి బాగోక మేము ఈ కొట్టు పెట్టుకున్నాం ఆయన ఇచ్చిన దాంతోనే మేము ఈ కొట్టు పెట్టుకుని నడుపుతున్నాం కాకపోతే కరెంట్ ఒకటే లేదు కరెంట్ తీయించేసారు మాకు కరెంట్ కావాలి అది కరెంట్ షాప్కి కరెంట్ కావాలి మేము అదే ఆయన్ని అదే కోరుకుంటున్నాం మేము కరెంట్ పెట్టించుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల తీయించేశారు ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే గారు గడప గడపకి వచ్చి చూశారు కదా ఆయన కూడా అడిగాము ఆయన కూడా చేతిలో చేయేసి చెప్పారు దొరబాబు గారు కరెంటుకి తప్పనిసరిగా ఇప్పిస్తామని మాకు ఏంటంటే మేము ఆయన పేరు ద్వారా మేము ఈ కొట్టెట్టుకుని జీవనోపాధి ఇచ్చేసుకుంటున్నాం కాబట్టి మాకు కరెంట్ రావాలని మేము ఆయన్ని వేడుకుంటున్నాం ఆయనే సీఎం రావాలి ఇప్పటికీ ఆయనే సీఎం మహిళలందరూ ఎవరు ప్రభుత్వంలో బాగున్నారు
సీఎం జగన్ ప్రభుత్వంలోనే బాగున్నారండి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది అది నాకు తెలియదు. మాకైతే అసలు అందలేదు, ఏమీ రాలేదు, చేయలేదు కూడా. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత అందరు మహిళలందరూ బాగున్నారు. ఏదో ఒక జీవనోపాధి చేసుకుంటున్నారు కదా, ఆయన ఇచ్చిన కొంచెం కొద్దో గప్పులోనూ అందరూ చేసుకుంటున్నారు. అది అంటే జగన్ గారు ఇచ్చే పథకాలు చాలా వరకు పిచ్చి పథకాలు అని అంటున్నారు. అది కొంతమంది ఏంటంటే వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అలాగ అనుకుంటున్నారు అంతే అండి. కానీ ఆయన గురించి ఆలోచించి చేస్తే గనక ఆయన చేసిన పథకాలన్నీ మంచి పథకాలే. సచివాలయాలు సచివాలయాలు వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదని అంటున్నారు. మరి ఎందుకు ఉపయోగం లేదండి? పొద్దుటే రెండు 1వ తారీఖున తెల్లవారుజామున లేచి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ డబ్బులు ఇస్తున్నారు, నిద్ర లేకముందే ఇస్తున్నారు. ఇదివరకు అయితే లైన్లో క్యూలో నుంచి అలా అవస్థలు పడేవారు చాలామంది. ఇప్పుడైతే ఆ అవస్థ లేకుండానే సంతోషంగా పొద్దున్నే లేవగానే 1వ లేవగానే డబ్బు ముఖమే చూస్తున్నారు. వాలంటీర్లు అయితే చాలా మంచి పని చేస్తున్నారండి. సచివాలయంలో కూడా మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాలంటీర్ ద్వారా సచివాలయం ద్వారా మాకు చాలా మేలు జరుగుతుంది. ఇంటింటికి రేషన్ వల్ల ఉపయోగం ఉందంటారు? ఉపయోగం ఉందండి. ఇదివరకు అయితే రేషన్ తెచ్చుకోవడానికి వెళ్ళి వాళ్ళు వచ్చే వాళ్ళు ఆ రేషన్ షాప్ కట్టేయడం చేయడం జరిగేది. ఇప్పుడు అలా కాదు కదా, ఆ బండి ఇంటింటికి వస్తుంది, మేము వెళ్ళి తీసుకుంటున్నాం. అది జగన్ గారు రేపు మళ్ళీ జగన్ గారు వస్తారంటారా? జగన్ తప్పనిసరిగా జగన్ అని వస్తారండి. అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేసి జగన్ గారిని ఓడించాలంటున్నారు. ఓడించినా కానీ అది అసాధ్యం, కానీ జగన్ గారే గెలుస్తారు. జగన్ గారు మళ్ళీ వస్తే ఎలాంటి పథకాలు తీసుకురాగలరంటారు? ఇప్పుడు ఎలాంటి ఇప్పుడు 5 సంవత్సరాలు ఎలాంటి దేశానికి ఎలాంటి మంచి పనులు చేశారో అలాంటి పనులే చేస్తారని మేము అనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ సీఎం అంటే ఎవరి పేరు చెప్తారు? జగనే, జై జగన్. జగన్ ఎలా ఉందమ్మా జగన్ అన్న పరిపాలన? చాలా బాగుందండి. ఏం నచ్చింది? మామూలుగా అన్ని పథకాలు బాగానే అందుతున్నాయండి. మామూలుగా ప్రతిదీ ప్రతి టయానికి అందుతున్నాయండి. డాక్టర్లో మామూలు కటింగ్ అవి ఇచ్చారు. తర్వాత మహిళలకి రుణమాఫీలు చేశారండి. తర్వాత పెన్షన్ ఏ టైంకి అంది అంది డైరెక్ట్ అకౌంట్. వ్యవసాయం అన్నీ బాగానే ఉన్నాయండి. 18 సంవత్సరాలకు కూడా 18,000 కూడా వేస్తున్నారండి. 45 సంవత్సరాల కానీ 60 సంవత్సరాల వరకు పరిపాలన అయితే చాలా బాగా చేస్తున్నారు. మహిళలందరూ బాగా చూసుకుంటారు, బాగానే చూస్తున్నారండి. ప్రతిదీ అందుతుందండి. అనుకోకుండా మనకి ఎవరికి ఎవరో కమిషన్ కట్టే ఏం అడుగుతలేదండి. ప్రతిదీ డైరెక్ట్గా మనకు అందుతున్నట్టు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా అలాగే ఉండేదండి. అప్పుడు కూడా పరిపాలన బాగానే ఉండేదండి. తన వల్ల ఏం మనకు లోటు లేదండి. తను వచ్చాక కూడా మనకి ఏం లోటు లేదండి. ప్రతి రాబోయే ఎలక్షన్లో మళ్ళీ ఎవరు గెలిస్తే ఆంధ్రప్రదేశ్కి కానీ మనకు కానీ బాగుంటుంది అంటారు? ఇప్పుడు పరిపాలన బట్టి జగన్ గారి మీదే ఉందండి. మరి ఇప్పుడు ఇలాంటి మా లేబర్కి అంతా జగన్ గారి మీదే మా గుర్తింపు, మా ఓటు అన్నీ వేయాలని మేము అందరం అనుకుంటున్నాం. అంటే ఈ సచివాలయాలు వాలంటీర్లు ఉన్నాయి కదా, వాళ్ళ వల్ల ఉపయోగం లేదు, ఖర్చు వేస్ట్ అని అంటున్నారు. మరి వాళ్ళకి కూడా కొంచెం పెట్టారు కదండి ఏదో ఉద్యోగం. వాళ్ళకి ప్రతిదానికి ఏదో ఆధారం చూపించారు కదా. అది ఇప్పుడు ఆధారం వాళ్ళకి కూడా చూపించారు. ప్రతి వాళ్ళకి చిన్న చదువుకున్న పిల్లలు అలా ఖాళీగా ఉండిపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఏదో కొంచెం కొంచెం జగన్ పరిపాలన వాళ్ళు అలాంటి ఉద్యోగాలు ఇచ్చి ఉందంటారా? అంతే అండి, ఉన్నదట్టండి. మరి కొంచెం లేవలేని ముసలివాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కొన్ని చేసి పెడుతున్నారు. కొంచెం ఎలా పోతే కొంచెం అక్కడికి వెళ్ళి సచివాలయానికి వెళ్ళి కొంచెం వేయించుకొస్తున్నారు. ఇవన్నీ బాగానే చేస్తున్నారండి. వాళ్ళు జగన్ గారు గెలుస్తారా? మరి గెలుస్తారని అనుకుంటున్నామండి మేము. గెలిస్తే ఇంకెలాంటి మంచి పనులు చేస్తారనుకుంటున్నారు? గెలుస్తారండి, ఇంకా ఇంతకంటే అతి మిక్కులైన మంచి పనులు చేస్తారండి గెలిస్తే. అంటే చాలా మంది వీటిని పిచ్చి పథకాలు అని అంటున్నారు. లేదండి, లేదు. మీరేం చెప్తారు? మేము మా లేబర్ ద్వారా అయితే మాకు జగన్ గారు మంచిదే అండి. ఉన్న వాళ్ళు సమస్య మాకు తెలియదండి. ఎలా ఉందమ్మా జగన్ గారు పరిపాలన? చాలా బాగుందండి. ఏం నచ్చింది? మాకు అన్ని నచ్చాయి పథకాల్లోనూ, మొత్తం అన్నింటిలో కూడా జగన్ పరిపాలన నచ్చింది. ఇప్పుడు వరకు ఏమేమి చేశారు మీకోసం? మాకు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు, 18,000 ఇచ్చారు, అమ్మఒడి వేశారు, అన్నీ కూడా సహకారాలు బాగా చేశారు. జగన్ గారు వచ్చాకే బాగుందా? బాగుంది జగన్ గారు, బాగుంది. మహిళలందరికి బాగుంది, మొత్తం అంతా బాగుంది. జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు ఉన్నప్పుడు మాకు ఏమీ జరగలేదు. పెళ్లి కొనకంటే మరి మా పిల్లలకు పెళ్లి చేశారు, పెళ్లి కొనక ఇవ్వలేదు. జగన్ గారు వచ్చాక ఏ లోటు లేదా మీకు? లేదు, ఏ లోటు లేదు. మరి మళ్ళీ గెలిపించాం, మనీ గెలిపించేస్తాం. అంటే ఈసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు జగన్ గారిని ఓడించాలి? ఎవరు వచ్చినా పర్లేదు, యూత్ యూతే జగన్ జగనే, జగన్ జగన్ అంతే. ఇప్పుడు సచివాలయాల వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదని అంటున్నారు, మరి మాకైతే ఉంది, మరి ఉపయోగం ఉందా? ఇంటి ఇంటిగ్రేషన్, జగన్ గారు స్టిక్కర్లు అంటున్నారు, అంటిస్తున్నారు. ఎందుకని అది?
జగన్ గారు స్టిక్కర్లు అంటించినాయా అంటే ఎందుకన్నా ఇంకా మాకు అంటించలేదు కదా వచ్చినాయి అంట అంటించలేదు కొన్ని కొన్ని అంటించారంట ఎందుకని అడగలేదా ఎందుకని మేము అడగ మాకు వేసి వస్తే మేము అడుగుతాం చదువుకుంటాం అట్ల మీద అది గుండ్రం కట్టుకున్నారు జగన్ గారు స్టిక్కర్ మీరు పానగల్ అంటే ఇవ్వా స్టిక్కర్లు ఎందుకంటే ఇంకా తెలియలేదు మేము కనుక్కోలేదు వాలంటీర్లు కూడా అది మాకు అదే మొన్న తెలిసింది రేపు 2024లో సీఎం అవుతారా మళ్ళీ జగన్ గారు జగన్ గారా అవుతారు చెప్పండి జగన్ గారి గురించి ఏం చెప్తారండి జగన్ గారి గురించి చెప్పాలంటే అండి చాలా మంచి కార్యాలు చేశాడండి ఆయన ఆయన మొదలు పెట్టిన కాంచి పాదయాత్రలో అమలు పరిచిన ఆయన నోటి ద్వారా పలికిన ప్రతి మాట అమలు పరిచారు ఆయన ఆయన మాకు పిల్లలకి మా పిల్లలకి అమ్మఒడి అందిందండి మా కోళ్ళ చదువుకుంది విద్యాదీవెన అందింది విద్యా వసంతి అందింది మాకు శయ్యాసరా అందిందండి శయ్యాసరా ద్వారాగానే మేము కొట్టు పెట్టుకోవడం జరిగిందండి అలాగే శయ్యూత కూడా అందిందండి మాకు జగనన్న గారు కల్పించిన పథకాలన్నీ కూడా మాకు అందాయండి అందు ద్వారా మేము కొట్టెట్టుకోవడానికి కూడా మా ఆయన బాగోలేదండి కొంచెం మా ఆయనకి ఐబీపీ వచ్చిన తలలోంచి ఆయన ఏ పనిలోకి వెళ్ళారండి దాని ద్వారాగా ఈ కొట్టు పెట్టుకోవడం జరిగిందండి మరి కొట్టుని ఆయన కృప వల్లే దేవుడు ఆయన ద్వారాగా మాకు ఈ పని జరిగించారండి మాకు మేలే చేశారు కానీ కీడేం జరగలేదండి ఆయన ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నామండి జగన్ గారు వచ్చే మహిళలందరికీ బాగుందా బాగుందండి గద్దంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండే ఏమీ లేదండి మాకు అప్పుడు ఏమీ ముట్టలేదండి లాస్ట్లో కుంకుమ మా పశువు కుంకాలని వేసారు కానీ అవి కూడా మేము తెచ్చుకొని తినలేదండి తినలేదండి సార్ అవి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి సార్ మాకు 3 సార్లు ఆ బ్యాంక్ ద్వారాగా ఏంటంటారు 18,000 అందుకున్నామండి ఇక రుణమాఫీ కూడా 3 సార్లు ఒకసారి 77,000 అండి ఒక సంవత్సరం ఇంకో తర్వాత సంవత్సరం 77,000 ఈ సంవత్సరం కూడా 77,000 మాకు అందేయండి సార్ కొంతమంది ఉన్నారంటే సచివాలయాలు వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదని అంటున్నారు మరి మీకు ఎలా అనిపించిందా మరి మా ఊళ్ళో మరి వాళ్ళు ఆ పిల్లలు ఏం బద్దకస్తులుగా చేయలేదని మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అన్నీ చేశారని మరి కొంతమంది ఊళ్ళో చేయకపోతే చేయకపోవచ్చు కొంతమంది చేయకపోతే చేయకపోవచ్చు మరి మా ఇదిలో మా 50 మందిలో మరి మా వాలంటీర్ అయితే మరి అన్నీ చెప్పిందండి సార్ అన్నీ ప్రభుత్వం వారికి అన్నీ తెలియజేసింది మరి ఇంటింటికి రేషన్ బాగానే ఉందా బాగా ఇంటికి వచ్చేస్తున్నారండి సార్ అన్ని బాగానే ఉన్నాయి అన్ని బాగున్నాయి జగన్ గారు స్టిక్కర్లు అంటిస్తున్నారు కదా గోడకి అవి వాటి వల్ల కొన్ని కోట్లు నష్టం తప్ప ఉపయోగం లేదు అని అంటున్నారు మరి ఏంటంటే అవి వాటి వల్ల ఖర్చు అయిపోతున్నారండి సార్ ప్రజల సొమ్ముని ఇలా వేస్ట్ చేస్తున్నారు జగన్ గారు అని అంటున్నారు దాని మీద మరి అదే మరి ఆయన పాలనలో ఉన్నారు కాబట్టి ఆయన పోస్టర్లు అంటించక తప్పదు కదండి మరి ఆయన చేసిన మేళ్ళు అందరికీ కృతజ్ఞతగా మనసులో ఉండాలి కదండి మరి మరి అందుకోసం ఆయన ఉన్న చూపు ఆయన పాలన ఉన్న చూపు మరి అది వేయడం సాధ్యమే కదండి మరి ఇంకొకరు పరిపాలన చేస్తా ఆయన చేస్తే ఇది అన్యాయమో తప్పు అనొచ్చు మరి ఆయన పరిపాలన చేస్తంట ఆయన మరి ఆయన వేసి ఆయన పరిపాలన మరి ఆయన చేసిందే న్యాయమని అనుకోవాలండి సార్ మరి రేపు 2024 ఎలక్షన్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు మరి మేమైతే జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవ్వాలని అనుకుంటున్నాను సార్ అవుతారని కూడా అనుకుంటున్నాను సార్ మనస్ఫూర్వకంగా చెప్తున్నాను నేను అంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు వద్దు బాబు ఆ దరిద్రాల మొఖాలు వద్దు బాబు మాకు అంటే వాళ్ళిద్దరు వాళ్ళ వల్ల మాకు ఏం కలిసి రాలేదండి సార్ నిజం చెప్పాలంటే మిగిలాంటి కుర్రాళ్ళు ఏంటంటే ఆడు ఫ్యాన్స్ కాబట్టి ఓ మా పవన్ స్టార్ అనేసి మొత్తం అందరూ గలాస్కేసేద్దాం ఊర్లు ఊగుతున్నాం ఉన్నారండి మరి వాళ్ళు అయితే మరి వాళ్ళు వేసింది ఆయనకి ఎంత మట్టుకు గెలుతారన్నది మాకు తెలియదండి సార్ మా మట్టుకు అయితే మేము జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాం మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాం నమస్తే అండి సార్.